విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆదరణ గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ గారికి అలాగే ఈ జీవన శాఖ ఏడి అశోక్ గారికి వాళ్ళ స్టాఫ్ కి ప్రెస్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి అనేక విధాలుగా అన్ని కులాలకు అతిథిగా మీ చేనేత ఈ వర్గానికే ప్రత్యేకంగా వాళ్ళు మన గౌరవ మంత్రివర్యులు మన జిల్లాకు ఉన్నట్లా మీ మీద దృష్టి పెట్టి అనేక విధాలుగా ఇవాళ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అన్నీ అమలు చేస్తూ మొన్నటికి మొన్న చేనేత బీమాని కూడా వర్తించింది దానికి మీ తరఫున నా తరఫున అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ నేత కార్మికుడు కూడా గతంలో చూస్తూ ఉంటే సిరిసిల్లలో ఉరిశాల అని కూడా మనకు పేరున్నది ఈ సిరిసిల్లకు ఇవాళ సిరుల పిల్లగా మార్చిన మన గౌరవ మంత్రి వర్యులకు కూడా మీ తరఫున ఇవాళ చేనేత దినోత్సవం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారు ప్రత్యేకంగా మీ మీద దృష్టి పెట్టి అనేక విధాలుగా మీరు ఎట్లయితే బాగుపడతారు అని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎవరు కూడా అధైర్యపడద్దు ముందుకు వచ్చి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక ప్రతి కార్మికుడైనా అన్ని కులాలకు కూడా ఇవాళ చూస్తూ ఉంటే మత్స్యకారులకు కూడా చేప పిల్లలు ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా చేయూతనిస్తుండు అనేక కులాలకు కూడా అభ్యర్థిగా ఇవాళ ముందుగా చేనేతలకు కూడా వాళ్ళకి వారికే ప్రత్యేక స్థానం ఇచ్చుకుంటూ ఇవాళ అనేక బీమా పథకాలు కానీ రాయితీ పథకాలు కానీ అనేకంగా తీసుకొచ్చి మిమ్మల్ని అభివృద్ధిలో తీసుకురావడానికి అహర్నిశల కృషి చేస్తున్నాడు మన జిల్లా మంత్రి వర్యులు కేటి రామారావు గారు అలాగే మీరు కూడా అధైర్యపడకుండా కూడా ఇది నేస్తే మాకు ఏమొస్తుంది అని ఇప్పుడు ఏడు గారు చెప్పినట్టు అనేకంగా కూడా మనకు నారాయణపేట గద్దాలు ఇట్లా ఎన్నో చీరలు మనం కొనుకొచ్చుకుంటున్నాము చూస్తున్నాము అనేక విధాలుగా ఒక్కొక్క లక్షకు పైన కూడా పడుతున్నాయి కాబట్టి మేము కూడా ఎందుకు చేయొద్దు అని ఆ వృత్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీరు ఇంకా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఇవాళ మేము ఎందుకంటే గతంలో నేను చైర్పర్సన్గా ఎన్నికైనాక కూడా మేము జనల్వాడి ఏడు నాడే పెట్టుకోవడం జరిగింది దానికి గౌరవ మంత్రి వర్యులు మన జిల్లా మంత్రి వర్యులు చేనేత బట్టలే కట్టుకొని ఈరోజు మీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే మీ మీ అట్లా మా లేడీస్ కూడా కొంచెం జడ్పిటీసీలు ఉన్నారు వాళ్ళు